So in this video, I am going to discuss about send mail function, right? Actually, we did that function in locally, but local lo maniki errors vaste maniki work avadani cheppan kada. So nenu em cheyaledu, just as we manam starting lo ala pettamu, sari files open chesi chupistanu chudandi. Ivanni indaka manu pettam kada. So contact lo, so nenu add contact chestunna. Contact and index lo contact ki welcome controller ki contact ku velthadi. ఇక్కడ మెయిల్ ఫంక్షన్ రాశాను. సో ఇక్కడ మెయిల్ని మనం నేను డిజైన్ చేసాం. సో ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్, జస్ట్ వాచ్ నెక్స్ట్ ప్రీవియస్ వీడియో. ఓకే, సో ఇలా మనం మెయిల్ ఫంక్షన్ రాసాము. ఈ ఫ్రమ్ టు సబ్జెక్ట్ కంటెంట్, ఫ్రమ్ ఏమో ఐలండర్ ఫ్రమ్ సిఈ మెయిల్, అంటే ఎవరైతే మెయిల్ ఎంటర్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి ఐలండర్ శంకర్కి వెళ్తుంది మెయిల్. టెస్టింగ్ ఫెదర్ మెయిల్ ఫంక్షన్ ఇస్ వర్కింగ్ ఆన్ నాట్ సబ్జెక్ట్. సో కంటెంట్ ఏమో ఇది. ఓకే, ఈ ఫంక్షన్ వెళ్తుంది. వన్స్ ఈ ఫంక్షన్ వెళ్ళగా ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇక్కడ నేను సమ్ డీటెయిల్స్ ఇచ్చాను, ఒరిజినల్ ఈమెయిల్ డీటెయిల్స్ ఇవన్నీ. ఇన్ కేస్ ఇవి ఇక్కడ ఇది లేకపోతే మీరు లైవ్లో పెట్టారనుకోండి సైట్, లైవ్ మెయిల్ ఐడి అవి ఉంటాయి కదా ఇది. సో దీని పాస్వర్డ్ తెలీదు నాకు. అసలు ఇన్ కేస్ ఇఫ్ యూ నో ద పాస్వర్డ్ జస్ట్ కీప్ హియర్. సో డొమైన్ ఏంటి, ఐలండర్ ఎస్సీపీటీ ఐలండర్ ఎంటర్ప్రైజెస్ .com. ఇలా మనం లైవ్ డీటెయిల్స్ అయితే పెట్టాలి. వన్ మినిట్ ఉండండి. సో ఇలా మెయిల్ ఎట్ ది రేట్ ఆఫ్ పోర్ట్ నెంబర్ ప్లస్ ఇవన్నీ మనం పెడితే సరిపోతుంది అనమాట. సో ద సేమ్ థింగ్ విచ్ ఐ రిటర్న్ ఈజ్ హియర్. సో పాస్వర్డ్ చూడండి, మ్యాక్స్ ఇదే పాస్వర్డ్ ఉంటుంది అన్నిటికి. ఈ పాస్వర్డ్ ఒకసారి రీఫ్రెష్. ఇప్పుడు ఒకసారి మెయిల్ సెండ్ చేద్దాం. నేను ఇంకేం చేయలేదు, మొన్న పెట్టిన కూడా జస్ట్ లైవ్లోకి మార్చాను కాబట్టి డొమైన్ నేమ్ని నేను ఎస్ఎంపిటీ దాంట్లో పెట్టుకున్నాను. సో విల్ జస్ట్ చెక్ దిస్ సెండ్ యూర్ డీటెయిల్స్ ఈజ్ విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ ఇన్ 24 అవర్స్. ఓకే, ఎడ్ బిల్ ఆటోమేటిక్గా స్టోర్ అవుతాయి. సో విల్ చెక్ వెదర్ ద మెయిల్ గెట్ ఆర్ నాట్. దిస్ ఈజ్ అవర్ మెయిల్. చూడండి ఇక్కడ స్టార్టింగ్లో టెస్టింగ్ వెదర్ మెయిల్ ఫంక్షన్ ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్. ఇంకా ఈ డిజైన్లో మీరు వాళ్ళ డీటెయిల్స్ పంపించుకుంటారు, ఏమైనా పంపించుకోవచ్చు అనమాట ఈ డిజైన్లో వాళ్ళకి. ఓకేనా, వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ మనం మెయిల్ చేసుకోవచ్చు. సో ఇలా డిజైన్ చేసిన దాన్ని బట్టి మీకు టెంప్లెట్ అన్ని ఇన్లైన్ స్టైల్స్ రాసుకోండి, ఆ డిజైన్ని మనం సెండ్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ హౌ వీల్ సెండ్ ద మెయిల్ ఫంక్షన్. ఓకేనా, ఇన్ కేస్ ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ లాగిన్ అయ్యేటప్పుడు లేకపోతే మెయిల్ త్రూ ఓటీపీస్ పంపడం ఎలా, మెయిల్ త్రూ ఓటీపీ. ఓకేనా, యాక్చువల్లీ ఓటీపీ కానీ కూపన్ కోడ్ కానీ ఇవన్నీ ఏంటి, సమ్ ర్యాండమ్ నెంబర్స్, రైట్? సో అంటే మనం మెయిల్ సెండ్ చేసేటప్పుడు ఒక ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేసి ఆ ర్యాండమ్ నెంబర్ని పంపిస్తాము. అది ఏం పంపించా మనకి తెలియాలి. సో ఇక నేనేం చేస్తానంటే, మనకి ఇప్పుడు ఫంక్షనాలిటీ కావాలి కాబట్టి ఇక్కడ అడ్మిన్ కొట్టగానే ఫర్గెట్ పాస్వర్డ్ ఉంది కదా, ఇది క్లిక్ చేయగానే నెక్స్ట్ యాక్షన్ ఏం పెడదాం, ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టగానే వేరే పేజ్ తీసుకెళ్ళి ఆ పేజ్లో ఎంటర్ మెయిల్ ఫర్ ఎంటర్ మెయిల్ అని కొడతాం. మెయిల్ అంటే కానీ ఓటీపీ వెళ్తుంది, ఓటీపీ రీ ఎంటర్ సక్సెస్ఫుల్, అలా మనం కంపేర్ చేద్దాం. సో దీన్ని కొట్టగానే వేరే పేజ్కి తీసుకెళ్ళాలి కదా. సో అడ్మిన్ కంట్రోలర్ కదా అది. ఇవన్నీ క్లోజ్ చేయండి, అడ్మిన్ కంట్రోలర్ ఒకటి ఉంచి, ఇది అడ్మిన్ కంట్రోలర్, అన్ని లోకల్ ఇది కదా, అన్ని క్లోజ్ చేసి లైవ్లో ఉన్నది మళ్ళీ ఓపెన్ చేయండి.
సో ఇప్పుడు మనం అడ్మిన్ కంట్రోలర్ ఓపెన్ ఇక్కడ ఓకే పేజ్ పెట్టాను సో పేజ్ కావాలి కాబట్టి దానికి ఇండెక్స్ పేజ్ ఓపెన్ చేసి పెడతాను సో అడ్మిన్ కంట్రోలర్లో కావాలి కాబట్టి పాస్వర్డ్ పేజ్ సో ఇవాళ ఫర్గెట్ పాస్వర్డ్ రాగానే ఫర్గెట్ పాస్వర్డ్ ఓపెన్ అవ్వాలి సో ఇండెక్స్లో ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేయగానే ఇది ఆ పేజ్ ఓపెన్ అవ్వాలి ఎకో ఫర్గెట్ పాస్వర్డ్ ఓకే ఇలా ఇది క్లిక్ చేసి ఇప్పుడు ఆ పేజ్కి వస్తుంది ఆ పేజ్లో డిజైన్ కావాలి కాబట్టి నేను సమ్ డిజైన్ చేస్తున్నా సో ఇక్కడ చూడు నేను ఎంటర్ ఈమెయిల్ అని కొట్టగానే సెండ్ ఈమెయిల్ ఫంక్షన్ సెండ్ ఓటీపీ అంటున్నా సో వాట్ ఓటీపీ సెండ్ అవుతుంది ఎప్పుడైతే నేను ఇది క్లిక్ చేశాను సో ఓటీపీ సెండ్ అవుతుంది ఓన్లీ ఈమెయిల్ ఓకేనా ఈమెయిల్ ఈమెయిల్లో ఈమెయిల్ ఎంటర్ చేస్తే ఓటీపీ అంటే ఓటీపీ వెళ్తుంది సో ఇప్పుడు ఫంక్షనాలిటీ ఇదే కదా సో ఇప్పుడు నాకు ఓటీపీ వెళ్ళాలి అసలు ఓటీపీ వెళ్ళాలంటే మనం జనరేట్ చేస్తేనే కదా అది క్లిక్ చేసినప్పుడు ఓటీపీ జనరేట్ అవ్వాలి సో ఓటీపీ జనరేట్ అవ్వాలంటే మనకి జావాస్క్రిప్ట్ నుంచి కదా ఇక్కడ పంపిస్తుంది పిహెచ్పీ జావాస్క్రిప్ట్ ఏదైనా చేసుకోవచ్చు సో ఏదో ఒకటి ఇష్యూస్ చెప్తున్నా సో ర్యాండ్ ఆఫ్ అనే ఫంక్షన్ ఉంటుంది అన్నమాట టు జనరేట్ ర్యాండమ్ ఫంక్షన్స్ ఓకేనా సో టు జనరేట్ ర్యాండమ్ నెంబర్స్ విల్ హ్యావ్ ర్యాండ్ ఆఫ్ ఫంక్షన్ చూడండి క్లిక్ చేసినప్పుడల్లా నెంబర్స్ జనరేట్ అవుతూ ఉంటాయి ఓకే సో దీని ఒక వేరియబుల్లో స్టోర్ చేయండి వేర్ ర్యాండ్ ఓకేనా ఇది రావటం కూడా మనకి 0 అలా వస్తుంది కదా మ్యాథ్ డాట్ ఫ్లోర్ ఆఫ్ అంటే రౌండ్ ఫిగర్ అవుతుందాం అనుకుంటా ఫ్లోర్ ఉంటే చూడండి ఇక్కడ ఫ్లోర్ ఆర్ రౌండ్ ఆఫ్ ఓకే ఆ నెంబర్ని అసైన్ చేయాలన్నమాట మ్యాథ్ డాట్ ఫ్లోర్కి సో ఎం క్యాపిటల్ పెట్టండి ఇందులో మ్యాథ్ డాట్ ర్యాండమ్ ఎంటర్ చేయండి ఓకే అంటే ఈ ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేసి దాన్ని ఫ్లోర్ చేస్తున్నా అంటే ఎలా జనరేట్ అవుతుంది మనకి 0 వస్తున్నాయి కదా పాయింట్స్ రాకుండా ఫిగర్ అవుట్ చేస్తుంది అనమాట ఫ్లోర్ అనేది సో దాన్ని ర్యాండమ్ ఇప్పుడు దీన్ని కూడా మనం సర్వర్కి సెండ్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ పాస్వర్డ్ ఐఎమ్ సెండింగ్ దిస్ సో ఇప్పుడు ఈమెయిల్ అంటే కానీ ర్యాండమ్ నెంబర్ జనరేట్ అవుతుంది ఇది జనరేట్ అయ్యి నాకు కనుక సో ఇక్కడ నేను ఒక ఫర్గెట్ అని ఒక ఏపీఐ కాల్ చేస్తున్నా సో ఏపీఐ రాస్తున్నా అక్కడ సో నాకు యూజర్ ఈమెయిల్ అండ్ ఓటీపీ అక్కడ జనరేట్ చేస్తున్నా కదా రెండు ఏదైనా డేటా వస్తే చాలు మనకి సో యూజర్ ఇండియా ఓటీపీ కానీ జనరేట్ అయితే యూజర్ ఈమెయిల్ ప్లస్ ఓటీపీ రెండు స్టోర్ అవుతాయి
సో ఇప్పుడు మనకి ఇదే డేటాబేస్కి అవసరంలా, నేను డేటాబేస్ పంపించాలని చెప్పామా, డేటాబేస్లో స్టోర్ చేయడం ఎందుకు ఫర్గెట్ కొట్టిన వాళ్ళని. సో డేటాబేస్ కనెక్షన్ అవసరం లేదు కాబట్టి తీసేస్తున్నా. ఎంటర్ చేశాక వాళ్ళకి మెయిల్ వెళ్ళాలి, ఇక్కడ మెయిల్ ఫంక్షన్ రాయాలి. సో ఫస్ట్ మనం మన దగ్గర వెల్కమ్ కంట్రోలర్ ఉంది కదా, అందులో ఆల్రెడీ మెయిల్ ఫంక్షన్ రాసాం కదా, అది వెల్కమ్లో, ఇది అడ్మిన్లో. సో మళ్ళీ దీన్ని మనం మళ్ళీ రిపీట్ చేయాలి. ఫైల్ జిల్ ఆపరేషన్ కూడా చూడండి నేను ఎలా చేస్తున్నాను. ఓకే, సో అడ్మిన్ కంట్రోలర్ లాస్ట్లో ఆ మెయిల్ ఫంక్షన్ రాయండి, ఆర్ఎల్ స్టార్టింగ్లో అయినా రాయండి, ప్రాబ్లం లేదు. లేదు కదా, ఇక్కడ రాయండి. సో మెయిల్ కాన్ఫిగర్ చేసేసాను. ఓకే, ఫ్రమ్ టు ఇవన్నీ ఇవ్వాలి కదా. సో వన్స్ ఇది కొట్టగానే మనం ఇక్కడ రెండు కనుక వస్తే మనం ఇప్పుడు మెయిల్ పంపించాలి. ఓకే, ఇంతే కదా మనం పంపించేది. ఇలా ఇవ్వగానే ఫ్రమ్ టు, సో ఫ్రమ్ ఎవరు, ఎవరి నుంచి రావాలి, ఎవరి నుంచి వెళ్ళాలంటే మన మెయిల్ ఐడి ఇస్తాం. ఓకేనా, నీ దగ్గర నుంచి వెళ్ళాలి వాళ్ళకి మెయిల్ కాబట్టి నీ మెయిల్ ఐడి ఇస్తావు. ఎవరికి వెళ్ళాలి, వాళ్ళ పర్సనల్ మెయిల్కి, వాళ్ళ మెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చిందే కదా, యూ ఈమెయిల్ అంటే వాళ్ళ ఈమెయిల్ ఐడి కదా, వాళ్ళ ఈమెయిల్కి వెళ్ళాలి టు ఈమెయిల్. సో ఓటీపీ, ఓటీపీ ఫర్ ఫర్గెట్ పాస్వర్డ్ టెస్ట్ సబ్జెక్ట్ అన్నమాట, పాస్వర్డ్. ఓకే, ఫ్రమ్ ఐలాండర్ ఇలా పంపిస్తున్నా నేను. సో ఇక్కడ వన్ టైమ్ దిస్ ఈజ్ ఓన్లీ వ్యాలిడ్ అప్ టు సమ్, అలా పెడతారు కదా సమ్ టెక్స్ట్, యువర్ ఓటీపీ ఈజ్ అని చెప్పేసి, ఓటీపీ ఈజ్ అని చెప్పేసి. ఇక్కడ ఇప్పుడు మనం ఆ ఓటీపీ అంటే ఏది, ఓటీపీ ఇందులో ర్యాండ్ కదా, ఈ నెంబరే కదా జనరేట్ చేసింది, ఈ నెంబర్ని నేను సెండ్ చేయాలి. వాళ్ళు ర్యాండ్ ఇక్కడ ర్యాండ్ అని పెట్టాను. ఓకేనా, సో ఇప్పుడు ఈ నెంబర్ సెండ్ అవుతుంది మనకి. ఈ నెంబర్ కనుక సెండ్ అయిందంటే సో మనకి ఆ మెసేజ్ రిటర్న్ వస్తుంది, ఓటీపీ డి నాట్ సెండ్, చెక్ యువర్ మెయిల్, ఎంటర్ కరెక్ట్ మెయిల్ సమ్, ఆర్ఎల్స్ రీసబ్మిట్ ఓటీపీ, రీసబ్మిట్ యువర్ మెయిల్ సమ్ మెసేజ్ చూపిస్తారు కదా మనకి, అలా నెక్స్ట్ చేసిన డేట సక్సెస్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు డీటెయిల్స్ వెళ్తాయి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఓటీపీ అయితే వెళ్తుంది, వెళ్తుందో లేదో చెక్ చేద్దాం యూజర్కి. అక్కడ నా మెయిల్ ఐడి ఇస్తాను ఇప్పుడు, నెక్స్ట్ ఇక్కడ వస్తుంది. రాసేది పిహెచ్పి అప్లోడ్ చేయాలి. ఓకే, ఫర్గెట్ కొట్టండి. ఇప్పుడు ఈమెయిల్ ఎంట్రీ, నా ఈమెయిల్ ఎంట్రీ చేస్తున్నాను, సెండ్ ఓటీపీ. వాట్ హ్యాపెన్, అసలు రిజల్టే రాలేదు, స్పామ్లోకి వెళ్తుంది.
విల్ డూ వన్ థింగ్, అసలు ఎందుకు రావట్లేదు, సెండ్ ఓటీపీ చెక్ చేద్దాం. యూఆర్ఎల్ మార్చలేదు కదా ఇక్కడ కూడా, అంటే ఇండెక్స్లో అదే ఉందా? ఇండెక్స్లో కూడా మార్చలేదు. ఓకే, ఏపీఐ ప్లస్ ఇస్తే అయిపోతుంది. డిడక్షన్ కూడా ఇక్కడ కూడా ఇదే ఇవ్వండి, ఫ్యూచర్లో ప్రాబ్లం రాదు ఇలా ఇస్తే. ఇక్కడ డిడక్షన్ అవసరం లేదు. సో ఇక్కడ లోకల్ స్టోరేజ్ ఇవన్నీ నేను తర్వాత చెప్తాను. ఓకే, సో ముందు ఓటీపీ వెళ్ళాలి కదా, ఓటీపీ వెళ్తే నెక్స్ట్ యాక్షన్ చెప్దాము. ఎడ్బిల్లో ఉన్న అడ్రస్ కిప్స్కి మనం యాడ్ చేయలేదనుకుంటా. సో రీసబ్మిట్ యువర్ మెయిల్ అంట, అంటే దీనికి వెళ్తుందంటే పోస్ట్లో యూజర్ ఈమెయిల్ ప్లస్ ర్యాండ్ రాలేదని నేను మీనింగ్ ఫర్గెట్ ఏది. ఒకటే పెడదాము, ఏదైనా ఒకటి పెట్టినా చాలు. ఇప్పుడు హెచ్టిటిపిని ప్రింట్ చేద్దాం. ఓకే, సో పింట్ అండర్ స్కోర్ ఆర్ పెట్టాం కాబట్టి మేబీ అది మెసేజ్ ప్రాబ్లమే. ఓకేనా, మనం పింట్ అండర్ స్కోర్ ఆర్ పెట్టాం కదా, ఇక్కడ ఒకసారి చూద్దాం ఏంటి ఎర్రరు. సార్ చూద్దాం మెసేజ్ వచ్చిందేమో. ఓటీపీ జీరో అంటే ఓటీపీ సెండ్ అవ్వాల, అంటే ఓటీపీ జనరేట్ అవ్వాల కదా.
ఇంకా జనరేట్ అయింది. దీనికి మ్యాథ్ డాట్ ఫ్లోర్ అప్లై చేస్తే జీరో జనరేట్ అవుతుంది. అంటే రౌండ్ ఆఫ్ ఓకే, అది మనకి సారీ కరెక్టే అది, ఎందుకంటే మనకి ఇందాక 0.5 వచ్చింది ఫ్లోర్ అంటే అది జీరోకి రౌండ్ ఆఫ్ చేసింది. అలా కాకుండా ఇన్ బిట్వీన్ మనం 1000 అబో అలా చూద్దాం, ఎందుకంటే 100 అబో 3 నెంబర్స్ 4 డిజిట్స్ అలా వస్తుంది కదా, అలాంటి ఓటీపీ మనం జనరేట్ చేద్దాం. అలా జనరేట్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. సో ఒకసారి జావాస్క్రిప్ట్ ట్యుటోరియల్కి వెళ్ళి ర్యాండమ్కి వెళ్ళండి, ఇదిగోండి ఇన్ బిట్వీన్ 10 ఇన్ బిట్వీన్ 11 ఇంటూ 100 అంటే 100 లోపు ర్యాండమ్ నెంబర్స్ ఇలా జనరేట్ అవుతుంది అన్నమాట. జీరో టు 99 దాకా మనకి ర్యాండమ్ నెంబర్ జనరేట్ అవుతూ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు మనం ఇంటూ 100 పెడితే సరిపోతుంది, అంటే మనకి ఇంటూ 1000 అంటే 0 to 1000 మధ్యలో కావాలి అన్న కాబట్టి థౌజండ్ 4 డిజిట్స్ నెంబర్ కానీ 3 డిజిట్స్ ఏదైనా ఒక నెంబర్ అయితే విల్ జనరేట్ హియర్. ఓకే, మళ్ళీ ఏంటి 0 వచ్చింది, ఓటీపీ 0 441 వచ్చిందా. ఓకే, సో 441తో పాటు నాకు ఇంకేదన్నా స్టింగ్ యాడ్ అవ్వాలనుకున్నాం అనుకోండి, ఐలాండర్ ప్లస్ ఇది 441. ఇప్పుడు చూడండి ఓటీపీ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి ఓటీపీలో. ఓకే, ఇప్పుడు చూడు ఒకసారి వెల్కమ్ ఇండెక్స్ అడ్మిన్లో ప్రింట్ అండర్ స్కూల్ ఆర్ తీసేయండి మెసేజ్ డిస్ప్లే లేకపోతే. ఓటీపీ ఎందుకు వెళ్ళాలి ఇంతకుముందు 1.5 ఏదో ఉంది కదా, కన్సోల్కి రండి ఎంటర్ చేయండి. ఓకే, ఓటీపీ మెసేజ్ వెళ్ళింది, మరి ఇప్పుడు ఓటీపీ రావాలి కదా. స్ట్రింగ్ పెడితే రావట్లేదు ఏంటి, డిలీట్ చేయండి 3. ఒకసారి ఓటీపీ ఏం వెళ్తుందో చెక్ చేద్దాం, ఉండండి ఇక్కడ మనకి ఏదైనా డేటా కనిపించాలి అంటే ఇలా పెట్టుకుంటే సరిపోతుంది, జేసన్లో వస్తుంది ఆ డేటా ఎగ్జాక్ట్గా ఏం వెళ్తుందో చెక్ చేసుకోవాలి అంటే. మెసేజ్ వస్తుంది, మెసేజ్ వచ్చిన తర్వాత ఓటీపీ వెళ్ళాలని రూల్ ఏం లేదు కదా. ఇది మెయిల్ అంటే 791 జనరేట్ అయింది, మరి మెయిల్ ఎందుకు రా లేట్గా వస్తుంది, ఇందాకది ఇది టెక్స్ట్ కూడా ఉంది కదా కొంచెం, ఇది 791 జస్ట్ 0 మినిట్స్ ఎగో జనరేట్ అవుతుంది కదా, కొంచెం లేట్గా వస్తుంది అంతే మెయిల్. మెయిల్ అనేది ఇంక డిపెండ్స్, మనం ఏం చేయలేం. ఇప్పుడు ఈ కోడ్ అన్నమాట, దీన్ని మనం ఫిక్ చేయాలి, ఈ ప్రాబ్లం ఈ ఓటీపీని మనం మ్యాచ్ చేయాలి. సో ఎప్పుడైతే ఓటీపీ ఎంటర్ చేశారో వాళ్ళని ఇప్పుడు సబ్మిట్ అయింది, సబ్మిట్ అవ్వగానే వాళ్ళని ఓటీపీ ఎంటర్ చేయడానికి మళ్ళీ ఇంకో బాక్స్ చూపించాలి కదా మనం, ఎంటర్ యువర్ ఓటీపీ హియర్ అని కదా. సో ఫర్గెట్కి వచ్చి నేను ఎప్పుడైతే సక్సెస్ అయిందో, సక్సెస్ అవ్వగానే అసలు ఫస్ట్ నేను జనరేట్ చేసిన ఓటీపీ ఉంది కదా దాన్ని మనం కూడా స్టోర్ చేసుకోవాలి అంతే కదా, మనకు ఆ ఓటీపీ తెలియాలి కదా. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే
ఈ లాగిన్ ఫామ్ ని హైడ్ చేస్తున్నా, లేకపోతే ఇంకొక ఫామ్ కొడుతా, ఇంకొక ఫామ్ డిజైన్ చేస్తున్నా లాగిన్ వన్ అని. దీంట్లోనేమో ఎంటర్ ఓటిపి, సబ్మిట్. సో ఎంటర్ ఓటిపి సబ్మిట్ అవుతుంది. వన్స్ ఇక్కడ ఇలా ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే సబ్మిట్ అయిపోవాలి. సో ఐడి మారుద్దాం, సెండ్ ఓటీపీ.